వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ని మనం నేర్చుకోబోతున్నాము చాలామంది మనకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని టెస్ట్ చేయడానికి మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎలా అంటే బాబు ఒకసారి నేను ఈ రూమ్ను పెయింట్ చేయించాను లేదా నీ స్కూటర్ని రిపేర్ చేయించాను లేదా నా స్కూటర్ని రిపేర్ చేయించాను లేదా నేను కటింగ్ చేయించుకున్నాను అనే వాటిని ఇంగ్లీష్లో చెప్పు అని చెప్పి అడుగుతుంటారు అంటే నా అనుభవంలో నేను చూసిన వరకు అయితే ఎక్కువ మంది మనకి ఇంగ్లీష్ వచ్చారాదా అని ఇలా టెస్ట్ చేస్తుంటారు చాలామందికి విషయాలు తెలియదు వీటిని ఇంగ్లీష్లో కాజేటివ్ వర్బ్స్ అంటారు వీటిని మనం ఎంత సింపుల్గా మనం చెప్పచ్చు అని అంటే ఇప్పుడు వీడియోలో చూద్దాం చూడండి సాధారణంగా ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి నేను బట్టలు ఉతుకుతాను అని చెప్పి ఇలా చెప్పాలనుకోండి నేను బట్టలు ఉతుకుతాను అని చెప్పాలనుకోండి ఐ వాష్ మై క్లోత్స్ అంటాం ఐ అంటే సబ్జెక్టు వా వాష్ అంటే వర్బ్ మైక్లోత్స్ అంటే ఆబ్జెక్టు సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఒక ఫార్ములాని ఫాలో అవుతుంటాం అన్నట్టు సో ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని నేను ఒక పని చేస్తాను లేదా చేశాను లేదా భవిష్యత్తులో చేస్తాను అని చెప్పినప్పుడు ఇట్లా ఫాలో అవుతాము కానీ ఆ పనిని ఇంకొకరితో డెలిగేట్ చేసి వారితో చేయిస్తాను అని చెప్పాలనుకోండి అప్పుడు ఎలా చెప్పాలి అని అంటే ఐ గెట్ ఈ గెట్ అనే పదాన్ని ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి గెట్ అనే పదాన్ని ఉపయోగించాలి ఇన్ఫార్మల్గా గెట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము అండ్ హ్యావ్ కూడా ఉపయోగించవచ్చు హ్యావ్ని కూడా ఎలా ఉపయోగిస్తారో చెప్పే ప్రయత్నం చేస్తాను ముందైతే గెట్తో చెప్తాను తర్వాత హ్యావ్తో ఎలా ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఐ వాష్ మై క్లోత్స్ అంటే నేను బట్టలు ఉతుకుతాను అదే బట్టలు ఇతరుల చేత ఉతికిస్తాను అని చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దోబీతో ఉతికిస్తానని చెప్పాలనుకోండి ఐ గెట్ మై క్లోత్స్ వాష్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గెట్ అనే ఈ వర్డ్ని యూజ్ చేయాలి దీన్ని కాజేటివ్ వర్బ్ అంటాము తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంటుంది వీ త్రీ ఫామ్లో పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది వి త్రీ అంటే ఏంటి ఇప్పుడు రైట్ ఉందనుకోండి రైట్ రోట్ రిటర్న్ రిటర్న్ అనేది ఉపయోగించాలన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెటర్స్ రాస్తాను అని చెప్పాలనుకోండి ఐ రైట్ లెటర్స్ అదే నేను లెటర్స్ రాయిస్తాను అని చెప్పాలనుకోండి ఐ గెట్ ద లెటర్స్ రిటర్న్ అని చెప్పాలంట ఐ రెడ్ ద లెటర్స్ రిటర్న్ అని చెప్పాలి రైట్ ఇక్కడ మీకు అర్థమైంది ఇప్పుడు నేను ఇది ఇది ప్రజెంట్లో చెప్పాను ఇది కంప్లీట్గా కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్లో ఉంది అండ్ ఎందుకు ఇక్కడ మనం వాష్ను ఉపయోగించాం ఈ సెకండ్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇది పాస్ట్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం పాస్ట్ ఫామ్ వరుబుని యూజ్ చేశాము ఐ వాష్డ్ మై క్లోత్స్ అంటే వాష్డ్ అనేది అయిపోయింది అని చెప్తుంది అక్కడ ఐ వాష్డ్ మై క్లోత్స్ అని అంటే నేను బట్టలు ఉతికేశాను అంటే ఆ పనిని నేనే చేశాను బట్ నేను ఉతికించాను అని చెప్పాలనుకోండి ఇప్పుడు గెట్కి పాస్ట్ ఫామ్ ఏంటి ఘాట్ అక్కడ ఘాట్ యూజ్ చేయాలి ఐ గాట్ మై క్లోత్స్ వాష్డ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు వి త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తున్నాం వి త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తున్నాం ఇక్కడ ఐ గాట్ మై క్లోత్స్ వాష్ ఐ విల్ వాష్ మై క్లోత్స్ అంటే భవిష్యత్తులో నా బట్టలు అంటే భవిష్యత్తులో అంటే రేపో ఎల్లుండో వారం తర్వాత ఇంకెప్పుడో నేను బట్టలు ఉతుకుతాను అని చెప్తున్నాము భవిష్యత్తులో అని చెప్పడానికి మనం ఏం చేస్తాము విల్ యూజ్ చేస్తాం పక్కన రైట్ ఇక్కడ ఈ గెట్ పక్కన కూడా మనం ఏం చేయాలి విల్ యూజ్ చేసి చెప్పాలి విల్ గెట్ అని చెప్పి ఐ విల్ గెట్ మై క్లోత్స్ వాష్డ్ సో మీకు ఒక బేసిక్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా మంచి క్లారిటీ ఐ రిపేర్ మై కార్ అంటే నా కార్ ఎప్పుడైనా చెడిపోయినప్పుడు పాడైపోయినప్పుడు నేనే రిపేర్ చేస్తానని చెప్పడానికి యూజువల్లీ ఐ రిపేర్ మై కార్ అని చెప్తుంటాం ఇక్కడ చూడండి ఇది సబ్జెక్టు ఇది వర్బ్ ఇది ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి సబ్జెక్టు సబ్జెక్ట్ పక్కన మనకి ఇక్కడ క్యాజెట్ గెట్ అని వచ్చింది గెట్ యూజ్ చేసినామని ఇక్కడ గెట్ తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది ఆబ్జెక్ట్ తర్వాత మనకు వర్బ్ వీ త్రీలో వచ్చింది చూడండి ఇక్కడ లాస్ట్కి ఖచ్చితంగా వర్బ్ వీ త్రీ ఫామ్లోనే రావాలి ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం దీన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్నే తీసుకుందాం నేను ఇల్లు క్లీన్ చేయించానని చెప్పాలనుకోండి నేను చేస్తానని చెప్పడానికి ఐ క్లీన్ మై హోమ్ లేదా ఐ క్లీన్ మై హౌస్ అంటాము ఇల్లు క్లీన్ చేయించాలి పన మేడ్తో కానీ లేకపోతే పని వాళ్ళతో కానీ ఇల్లు క్లీన్ చేయించాలని చెప్పుకోవాలనుకోండి ఐ గెట్ మై హోమ్ క్లీన్ ఐ గెట్ మై హౌజ్ క్లీన్ ఐ గెట్ మై రూమ్ క్లీన్డ్ అని ఈ రకంగా చెప్తాము ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నేనే రిపేర్ చేశానని చెప్పడానికి ఐ రిపేర్ మై కార్ నేను నా కార్ను రిపేర్ చేస్తాను అని చెప్పినప్పుడు అలా యూస్ చేస్తాం కానీ చేయిస్తాను మెకానిక్తో చేయిస్తానని చెప్పడానికి ఐ గెట్ మై కార్ రిపేర్డ్ నేను మెకానిక్తో చేయిస్తాను అని చెప్పినప్పుడు ఐ గెట్ మై కార్ రిపేర్డ్ చేస్తాను చేయిస్తాను అని చెప్పినప్పుడు ఒకవేళ చేయించాను అంటే పాస్ట్ కాబట్టి ఇక్కడ చూడండి ఐ రిపేర్డ్ మై కార్ ఇది పాస్ట్లో ఉంది ఈ సెకండ్ సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉంది ఐ రిపేర్డ్ మై కార్ అంటే నేను నా కార్ని రిపేర్ చేశాను ఆల్రెడీ అయిపోయింది మరి దీన్ని చేయించాను అని చెప్పాలనుకోండి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఐ గాట్ మై కార్ గెట్ గి పాస్ట్ ఫామ్ ఏంటి గాట్ ఐ గాట్ మై కార్ రిపేర్డ్ అని ఉపయోగించాలి అదేవిధంగా భవిష్యత్తులో అయితే విల్లు యూజ్ చేయాలి ఐ విల్ రిపేర్ మై కార్ అంటే భవిష్యత్తులో రిపేర్ చేస్తాను ఇంకా అది అవ్వలేదు మరి అప్పుడెలా చెప్పాలి భవిష్యత్తులో రిపేర్ చేయిస్తాను మెకానిక్తో లేకపోతే ఇంకెవరితో అని అని చెప్పినప్పుడు విల్ ప్లస్ గెట్ అని యూజ్ చేయాలి ఐ విల్ గెట్ మై కార్ రిపేర్డ్ ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చే వర్బ్ ఎప్పుడు కూడా వి త్రీ ఫామ్లోనే వస్తుంది వి త్రీ ఫామ్లోనే ఉంది ఇక్కడ వర్బ్ ఎప్పుడు కూడా ఇది ఒకటి అర్థం చేసుకోండి చూద్దాం ఇక్కడ ఇది మీకు ఎగ్జాంపుల్ యాక్చువల్గా నేను చెప్పాను మీరు దీన్ని బేస్ చేసుకుని ఒక రెండు ఎగ్జాంపుల్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ పెయింట్ మై హోమ్ అంటే నేనే మా ఇల్లును పెయింట్ చేస్తాను కానీ పెయింటర్తో లేకపోతే వేరే వాళ్ళతో నేను దాన్ని కూలి వాళ్ళతో కానీ లేకపోతే పెయింటర్స్తో కానీ లేకపోతే ఇంకా వేరే మేస్త్రీలతో కానీ దాన్ని పెయింట్ చేస్తానని చెప్పాలనుకోండి ఐ గెట్ మై హోమ్ పెయింటెడ్ ఇక్కడ చూడండి గెట్ వచ్చింది తర్వాత వర్బ్ లాస్ట్కి వీ త్రీ ఫామ్లో వచ్చింది అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో వచ్చింది ఐ పెయింటెడ్ మై హోమ్ అంటే నేను ఆల్రెడీ పెయింట్ చేయించాను ఆల్రెడీ ఆల్రెడీ పెయింట్ చేశాను ఐ పెయింటెడ్ మై హోమ్ అంటే నేనే పెయింట్ చేశాను పెయింట్ చేయించాను అని చెప్పడానికి సింపుల్గా ఈ పాస్ట్ గెట్కి పాస్ట్ ఫామ్ ఏముంటుంది ఘాట్ ఉంటుంది ఐ గాట్ మై హోమ్ పెయింటెడ్ అని యూస్ చేయాలి ఐ గాట్ మై హోమ్ పెయింటెడ్ రైట్ నెక్స్ట్ భవిష్యత్తులో చేయిస్తానని చెప్పాలనుకోండి ఐ విల్ పెయింట్ మై హోమ్ అని ఉపయోగిస్తాం అదే చేయిస్తానని చెప్పడానికి ఐ విల్ గెట్ మై హోమ్ పెయింటెడ్ భవిష్యత్తులో నేనే పెయింట్ చేస్తానని చెప్పడానికి టుమారో ఐ విల్ పెయింట్ మై హోమ్ అంటాం రేపు నేను చేయిస్తానని చెప్పడానికి టుమారో ఐ విల్ గెట్ మై హోమ్ పెయింటెడ్ అందుకే ఇక్కడ విల్ ప్లస్ గెట్ రెండు ఉపయోగిస్తున్నాం విల్ ప్లస్ గెట్ రైట్ ప్రజెంట్లో అయితే గెట్ యూజ్ చేయాలి పాస్ట్లో అయితే ఘాట్ యూజ్ చేయాలి ఫ్యూచర్లో అయితే విల్ ప్లస్ గెట్ యూజ్ చేయాలి అదేవిధంగా ఇది ఇన్ఫార్మల్గా అంటే కొంచెం మామూలుగా చెప్పినప్పుడు మామూలు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఇన్ఫార్మల్గా మాట్లాడతాం కానీ కొంచెం పాష్గా ఇంకా ఫార్మల్గా ఇంకా బాగా మాట్లాడాలి ఫార్మల్గా మాట్లాడాలి అనుకున్నప్పుడు గెట్ ప్లేస్లో హ్యావ్ యూజ్ చేసి చెప్పచ్చు హ్యాడ్ యూజ్ చేసి చెప్పచ్చు విల్ హ్యావ్ యూజ్ చేసి చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను ఐ పెయింట్ మై హోమ్ నేను పెయింట్ చేస్తాను ఇది నేను పెయింట్ చేయిస్తానని చెప్పడానికి గెట్టు బదులు ఐ హ్యావ్ మై మై హోమ్ పెయింటెడ్ అని కూడా చెప్పొచ్చు తప్పలేదు అందులో ఐ హ్యాడ్ మై హోమ్ పెయింటెడ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పాస్ట్లో హ్యావ్కి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి హ్యావ్ కి హ్యాడ్ కదా సో ఇది కూడా చెప్పొచ్చు ఐ హ్యాడ్ మై హోమ్ పెయింటెడ్ అని కూడా చెప్పొచ్చు ఐ విల్ పెయింట్ మై హోమ్ అంటే ఐ విల్ హ్యావ్ మై హోమ్ పెయింటెడ్ ఐ విల్ పెయింట్ మై హోమ్ని విల్ హ్యావ్ యూస్ చేసి కూడా ఇలా చెప్పొచ్చు ఐ విల్ హ్యావ్ మై హోమ్ పెయింటెడ్ అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ క్లీన్ మై రూమ్ అని ఉంది ఇక్కడ ఐ క్లీన్ మై రూమ్ అంటే సింపుల్గా గెట్తో ఒకసారి తీసుకొని చెప్పండి హ్యావ్తో ఒకసారి తీసుకొని చెప్పండి ఐ క్లీన్ మై హోమ్ అంటే ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఘాటుతో ఒకసారి గెట్కి పాస్ట్ ఫాము గాడ్ కాబట్టి గాడ్తో ఒకసారి హ్యావ్కి పాస్ట్ ఫాము హ్యాడ్ కాబట్టి హ్యాడ్తో ఒకసారి చెప్పండి ఐ విల్ క్లీన్ మై రూమ్ అంటే ఇది విల్ అంటే భవిష్యత్తు కాబట్టి విల్ గెట్తో ఒకసారి విల్ ఒకసారి చెప్పాలి ఎలా చెప్తారు సింపుల్ ఏమీ లేదు ఇక్కడ ఐ గెట్ మై గెట్ని యూజ్ చేసి చెప్పాలి ఐ గెట్ మై రూమ్ క్లీన్డ్ ఈ ఈ వర్బ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా వీ త్రీ ఫామ్లో లాస్ట్కి చివరికి రావాలి ఐ గెట్ మై రూమ్ క్లీన్డ్ ఇక్కడైతే సెకండ్ ఎగ్జాంపుల్లో అయితే ఐ గోట్ మై రూమ్ క్లీన్డ్ అదర్వైజ్ ఐ హ్యాడ్ మై రూమ్ క్లీన్డ్ థర్డ్ ఎగ్జాంపుల్లో అయితే ఐ విల్ గెట్ మై రూమ్ క్లీన్డ్ అంటే భవిష్యత్తులో అన్నట్టు చేయిస్తాను అదర్వైజ్ ఇంకా ఫార్మల్గా చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ మై రూమ్ క్లీన్డ్ అని చెప్తాం ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఐ డూ మై హోంవర్క్ దీన్ని గెట్ యూస్ చేసి ఎట్లా చెప్తారు హ్యావ్ యూజ్ చేసి ఎట్లా చెప్తారు ఐ డూ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ చేస్తాను అర్థం అంటే నేనే చేస్తాను కానీ మీరేం చేయాలి ఒక పనిని చేయిస్తాను అని రాయాలి చేయి తాను ఒక పనిని నేను చేయిస్తాను అని రాయాలి మీరే చేయిస్తాను వేరే వాళ్ళతో చేయిస్తానని రాయాలి అప్పుడు ఇప్పటివరకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ని దృష్టిలో పెట్టుకొని కింద కామెంట్ సెక్షన్లో మీరు వాటిని ఒకటికి రెండు సార్లు చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఐ డిడ్ మై హోంవర్క్ అంటే నేను హోంవర్క్ చేశాను దీన్ని హోంవర్క్ చేయించాను అని చెప్పాలనుకోండి గెట్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి ఘాట్ని యూజ్ చేసి చెప్పండి లేదా హ్యావ్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ని యూజ్ చేసి చెప్పండి బట్ రెండు యూజ్ చేసి ఫార్మల్గా ఒకసారి ఇన్ఫార్మల్గా ఒకసారి చేయిస్తాను అని చెప్పడానికి ఇలా చెప్పండి నెక్స్ట్ ఐ విల్ డూ మై హోంవర్క్ అంటే ఇప్పుడు చేయలేదు భవిష్యత్తులో చేస్తాను అని అర్థం దాన్ని భవిష్యత్తులో ఎవరితోనైనా చేయిస్తానని చెప్పడానికి విల్ గెట్ ఆర్ విల్ హ్యావ్ గెట్ అని చెప్పి విల్ హ్యావ్ డన్ అని చెప్పి చెప్పడానికి ఆ హోంవర్క్ కానీ ఏదైనా పని కానీ దాన్ని చేపిస్తానని చెప్పడానికి విల్ గెట్ ఇట్ డన్ విల్ హ్యావ్ ఇట్ డన్ అని చెప్పడానికి ఇలా చెప్తుంటాము ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ దృష్టిలో పెట్టుకొని ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ఈ ఎగ్జాంపుల్స్కి ఆన్సర్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను మీకు అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఇంకొన్ని ఎగ్జా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ